టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడు కాన్వాయ్కి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మండల పరిధిలో చంద్రబాబు నాయుడు భారీ కాన్వాయ్ ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బాపట్ల జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో గత 16వ తేదీన హత్యకు గురి కాబడిన ఉప్పాల అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం మండలంలోని గ్రామాలలో భారీ కాన్వాయ్తో ప్రయాణించి చెరుకుపల్లి మండలం చేరుకున్నారు. మధ్యాహ్నం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి బయలుదేరి చంద్రబాబు నాయుడు తెనాలి, పెదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు మీదుగా బట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు గ్రామం చేరుకున్నారు. వెల్లటూరు గ్రామానికి వస్తున్న చంద్రబాబు నాయుడు మరియు మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యేలు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, తెనాలి శ్రావణ్ కుమార్ తదితర నాయకులు భారీ కాన్వాయ్కి వెల్లటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోటూరు పుణ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వెల్లటూరు లాక్ సెంటర్లో బాణాసంచా పేల్చి, టపాకాయలు కాల్చి తెలుగు యువత కార్యకర్తలు కోలాహలంగా నినాదాలు చేశారు. కాన్వాయ్ సమీపించడంతో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులను చూసిన చంద్రబాబు నాయుడు కారు దిగి నాయకులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యమెల్లుతున్న అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై లోకేష్ అనే నినాదాలు మిన్నంటాయి. అనంతరం వెల్లటూరు నుంచి బట్టిప్రోలు వచ్చిన కాన్వాయ్కి బట్టిప్రోలు బస్టాండ్ సెంటర్లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు వాకా వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు, మాజీ అధ్యక్షులు ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, నూతక్కి దినకరబాబు, మన్యం రామకృష్ణ, లంకోజి మల్లేశ్వరరావు, గోపాలం సుబ్బారావు, కేతావత్ కుమార్, గుంటూరు రాంబాబు, జంపని వీరయ్య, డొక్కు రామస్వామి, కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, గొట్టిబాటి కృష్ణ, పొట్లూరి ఆది, మాజీ వైస్ ఎంపీపీలు ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, కొర్నిపాటి లోకానంద్, వంగర చలమయ్య, ఆదిన బసవపొన్నయ్య, వలి తుపాకుల సమత, శనగపల్లి శ్రీనివాసరావు, మద్దుల గోవిందరాజులు, కళాధర్ లోకేష్, గొట్టుముక్కల లెనిన్, కౌతరపు శివనాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.